అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా నీరాజనాలు అందుకుంటున్న ప్రస్తుత భారత సారథి విరాట్ కోహ్లీ ఈ స్థాయికి చేరుకోవడానికి ముఖ్య కారణం నేనే అంటున్నాడు బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్. 80వ దశకంలో భారత జట్టుకు డాషింగ్ ఓపెనర్గా బాధ్యతలు నిర్వహించిన కృష్ణమాచారి శ్రీకాంత్ 2008లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాడు. 1983 భారత్ ప్రపంచ కప్ గెలిచిన కపిల్ డెవిల్స్ జట్టులో శ్రీకాంత్ సభ్యుడు. 2011 ప్రపంచ కప్ గెలిచిన ధోని సేనను ఎంపిక చేసింది కూడా శ్రీకాంతే. ఇదే జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ 2008లో భారత్ చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాక 2011 ప్రపంచ కప్కు అత్యుత్తమ భారత జట్టును అందించడమే లక్ష్యంగా పనిచేశాను. ఇందులో భాగంగానే దేశమంతటా నాణ్యమైన క్రికెటర్లను జల్లెడపట్టి జట్టులోకి ఎంపిక చేశాం. కెరియర్ ఆరంభ దశలో ఏ క్రికెటర్కైనా సమస్యలు ఉంటాయి. కోహ్లీ కూడా నిలదొక్కుకోవడానికి ఆరంభంలో కొంత సమయం తీసుకున్నాడు. నేను చైర్మన్గా ఉన్న సెలక్షన్ కమిటీ కూడా విరాట్ కోహ్లీకి తగినన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ప్రపంచకప్కు జట్టును ఎంపిక చేస్తున్న సమయంలో 4వ నెంబర్ బ్యాట్స్మెన్ కోసం చర్చించి విరాట్ కోహ్లీని 2011 ప్రపంచ కప్కు ఎంపిక చేశాం. దేవుడి దయవల్ల ఈ జట్టుకు ధోని కెప్టెన్గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ భారత్ ఆడిన తొలి మ్యాచ్లోనే బంగ్లాదేశ్పై సెంచరీ కొట్టాడు. ఇక 2011 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్ ఆరంభంలోనే సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును గౌతమ్ గంభీర్తో కలిసి మరో వికెట్ పడకుండా అడ్డుగోడలా నిలబడి స్ట్రైక్ రొటేట్ చేస్తూ కోహ్లీ పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీకి తగినన్ని అవకాశాలు ఇవ్వాలని అప్పుడు మేము తీసుకున్న నిర్ణయం ఎంత మేలు చేసిందో ఇప్పుడు అందరూ చూసే ఉంటారు. విరాట్ కోహ్లీ రాను రాను తనలోని నైపుణ్యాలకు మరింత పదును పెడుతూ ఫిట్నెస్ పై ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూ అత్యున్నత స్థాయికి ఎదిగాడు. కోహ్లీని ఎంపిక చేసింది నేనే అని గర్వంగా చెబుతాను. ఈ విషయమై నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది అని తెలిపాడు. 1983 జట్టులో సభ్యుడిగా, 2011లో జట్టు చీఫ్ సెలెక్టర్గా భారత్ సాధించిన 2 ప్రపంచ కప్పుల్లో శ్రీకాంత్ పాత్ర ఉండడం విశేషం. విరాట్ కోహ్లీని భారత జట్టుకు ఎంపిక చేసి సచిన్ లేని లోటు తీర్చిన శ్రీకాంత్కి మనందరం థ్యాంక్స్ చెప్పి తీరాలి.